హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శివ అగ్రి క్లినిక్ ఛానల్. ఈరోజు మనము వర్మీ కాంపోస్ట్ ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, అదేవిధంగా వర్మీ కాంపోస్ట్ వలన ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అగ్రికల్చర్ వీడియోస్ కోసము ప్రతి వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు మనం వర్మీ కాంపోస్ట్ గురించి తెలుసుకుందాం. అయితే వానపాములు అంటే ఎర్రలు సంతతిని వృద్ధి చేయడాన్ని వర్మీ కల్చర్ అని, అవి విసర్జించే పదార్థాలను వర్మీ కాస్టింగ్ అని, వీటి ద్వారా ఉత్పత్తి అయ్యే ఎరువును వర్మీ కాంపోస్ట్ అని అంటారు. మామూలుగా తయారు చేసే కాంపోస్ట్ కన్నా వర్మీ కాంపోస్ట్లో ఎన్నో ఉపయోగాలు, మంచి గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా వర్మీ కాంపోస్ట్లో పోషక విలువలు ఎక్కువ. అయితే వర్మీ కాంపోస్ట్లో సూక్ష్మ పోషకాలు పశువుల ఎరువుల కన్నా దాదాపుగా 50% అధికంగా ఉంటాయి. వర్మీ కాంపోస్ట్కి ఏ విధమైనటువంటి వస్తువులు కావాలో ఈరోజు తెలుసుకుందాం. అయితే వానపాములు, ఇవి బొరియలు చేయని వానపాములు రకాలు సేంద్రియ వ్యర్థ పదార్థాల నుండి కాంపోస్ట్ చేయడానికి పనికొస్తాయి. వర్మీ కాంపోస్ట్ తయారవడానికి వానపాములు అనేటివి 4 రకాలుగా ఉన్నాయి. అవి యూట్రిలస్ యుగానే, ఐసీనియా ఫోటేడా, ఫెరియానిక్స్ ఎక్సానా వెటస్, లుమ్రికస్ రుబెల్లస్ అనేటువంటి వానపాములు వర్మీ కాంపోస్ట్కి ఉపయోగపడతాయి. అయితే సేంద్రియ వ్యర్థ పదార్థాల ద్వారా వర్మీ కాంపోస్ట్ని ఏ విధంగా ఉపయోగించాలి? వ్యవసాయ ఉత్పత్తుల వ్యర్థ పదార్థాలు, కుళ్ళిన కూరగాయలు, ఆకులు, పశువుల పేడ మొదలైనవి కాంపోస్ట్ తయారీకి ఉపయోగపడతాయి. వానపాములకు నేరుగా సూర్యరశ్మి, ఎండ తగలకుండా కాపాడుటకు, బెడ్డులో తేమ త్వరగా ఆవిరైపోకుండా ఉండటానికి, తయారైన కాంపోస్ట్ తడవకుండా ఉండడానికి ముందుగా పందిరి ఏర్పాటు చేసుకోవాలి. వర్మీ కాంపోస్ట్ బెడ్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి? 2x2x1/2 మీటర్ గుంతలు తీసి వర్మీ కాంపోస్ట్ బెడ్స్ తయారు చేసుకోవాలి. బెడ్ అడుగు భాగం గట్టిగా ఉండేలా చూసుకోవాలి. కొంచెం ఆలస్యంగా కుళ్ళే స్వభావం కలిగి నీటిని పట్టి పెట్టుకునే లక్షణం కలిగిన కొబ్బరి పీచు, చెరకు ఆకు, కొబ్బరి ఆకు, అరటి ఆకు వంటి వ్యర్థ పదార్థాలను చిన్న చిన్న ముక్కలుగా 3-4 అంగుళాల మందం వరకు బెడ్ అడుగు భాగంలో పంచాలి. ఈ పొరను నీటిలో తడపాలి. సులభంగా లభ్యమై త్వరగా కుళ్ళే వ్యర్థ పదార్థాలను సేకరించి వాటిని పశువుల పేడతో కలిపి గుంతను పూర్తిగా నింపాలి. దీనిని వారానికి ఒకసారి తిరిగివేసి 2 వారాల తర్వాత ప్రతి చదరపు మీటరుకు 1000 చొప్పున వానపాములు బెడ్డుపై భాగాన కప్పివేయాలి. కాంపోస్ట్ తయారీ సమయంలో బెడ్డులో 30-40% తేమ ఉండాలి. ఎండాకాలంలో రోజుకు 2 సార్లు, వానాకాలంలో రోజుకు 1 సార్ బెడ్డుపై నీరు చల్లాలి. వర్మీ కాంపోస్టు మొదటిసారి తయారీ కావడానికి 2-2.5 నెలలు పడుతుంది. పూర్తిగా తయారైన కాంపోస్టు నల్లగా తేలిగ్గా ఉంటుంది. ఏ విధమైన చెడు వాసన ఉండదు. ఉదజని సూచిక ఇంచుమించుగా 7.0 ఉంటుంది. ఈ దశలో వానపాములు పైకి వచ్చి ఉంటాయి. కాంపోస్ట్ తయారైనట్లు నిర్ధారించుకున్న తర్వాత 3-4 రోజులు నీటిని చల్లడం ఆపాలి. తేమను వెతుక్కుంటూ అవి బెడ్ అడుగు భాగానికి వెళ్ళిపోతాయి. బెడ్ పైన పరిచిన గోనె పట్ట లేదా గడ్డిని తీసివేసి తయారైన కాంపోస్ట్ను అక్కడే జాగ్రత్తగా కుప్పగా వేసి ఒక పూట ఉంచితే మిగతా వానపాములు కూడా బెడ్లోకి వెళ్ళిపోతాయి. ఈ ఎరువును 3 మిల్లీమీటర్ల జల్లెడలో చల్లించి సంచులలో వేసి చల్లని ప్రదేశంలో నిల్వ ఉంచుకోవాలి. మొక్కలకు వాడే వరకు దీనిలో తేమ ఉండాలి. బెడ్లోని ఎరువును సేకరించిన తర్వాత వ్యర్థ పదార్థాలను మరలా పరిచి కాంపోస్ట్ తయారు చేసుకోవాలి. ఈ విధంగా సంవత్సరంలో 5-6 సార్లు వరకు మనము వర్మి కాంపోస్ట్ను తయారు చేసుకోవచ్చు. వర్మి కాంపోస్ట్ తయారైనదని లేదా తయారు కాలేదా అని ఏ విధంగా తెలుసుకోవాలి? వ్యర్థ పదార్థాలు వానపాములు తిన్న తర్వాత మంచి ఎరువుగా మారుతుంది. ఎరువు తయారైన తర్వాత వానపాములు అందులో ఉండవు. అవి పైకి వచ్చి గోనె సంచులకు అత్తుకొని ఉంటాయి. వర్మి కాంపోస్ట్ తయారైనదని తెలుసుకోవడానికి ఇది గుర్తుగా భావించవచ్చు. అయితే వర్మీ కాంపోస్ట్ వలన ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం. వర్మీ కాంపోస్ట్ వలన నేల సారవంతంగా మారుతుంది. వేసిన పైరుకే కాక తర్వాత పైర్లకి కూడా దీని ప్రభావం కనిపిస్తుంది.
మొక్కలకు కావాల్సిన అన్ని పోషకాలు ఇందులో లభ్యమవుతాయి. పైరు ఆరోగ్యంగా ఉండి పురుగు మందులు వాడాల్సిన అవసరం తగ్గి పరోక్షంగా రైతుకు లాభం కలుగుతుంది. దిగుబడితో పాటు ఫలసాయం నాణ్యత కూడా పెరుగుతుంది. సాధారణంగా అన్ని పంటలకి ఎకరానికి 1 నుండి 1.5 టన్నుల వర్మి కాంపోస్ట్ వేయవచ్చు. పండ్ల తోటలలో అయితే వయసును బట్టి అంటే 1 నుండి 2 సంవత్సరాల మొక్కలకు 5 కిలోల చొప్పున, 3 నుండి 5 సంవత్సరాల మొక్కలకు 8 కిలోల చొప్పున, 5 సంవత్సరాల పైబడిన మొక్కలకు 10 కిలోల చొప్పున, అదేవిధంగా కుండీలలో మొక్కలకు 200 గ్రాముల వరకు మనకు సంవత్సరంలో 2 సార్లు విభజించి వర్మి కాంపోస్ట్ను వేసుకోవచ్చు. ఇదండి వర్మి కాంపోస్ట్ గురించి ఈరోజు మన వీడియోలో అందించినటువంటి సమాచారం. ఈ వర్మి కాంపోస్ట్ గురించి మీరు ఈరోజు పూర్తి సమాచారం తెలుసుకున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వ్యవసాయ వీడియోస్ కోసం మా ఛానల్ని ఎప్పుడు చూస్తూనే ఉండండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై హింద్.